విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు పునరుద్ధరించాలంటూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉక్కు పరిశ్రమ పరిరక్షణ సమితి ధర్నా చేపట్టింది. మాంగనీస్ శాండ్ మైన్స్ రెన్యువల్ చేయకుండా ఏడాది నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎన్ఎండిసి ఐరన్ ఓర్ మైన్స్ మాకు కేటాయించుకుంటే ఇంతవరకు ఇవ్వలేదు ప్లాంట్ నిర్మాణం దగ్గర నుంచి. ఇవాళ కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పిస్తున్నాం, అలాగే జూయాలజిస్ట్ ఎవరు ఉన్నారో మైనింగ్ కూడా చేస్తున్నాం అన్నమాట. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం ఈ పరిసర ప్రాంతాల్లోనే 100 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీసుకెళ్తున్నాం, మైన్స్ ని తక్షణమే రెన్యువల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం స్టీల్ ప్లాంట్ కార్మికులకు. విశాఖ ఉక్కు, తెలుగోడి ఉక్కు, ఉత్తరాంధ్ర జీవనాడి, అటువంటి కర్మాగారానికి రా మెటీరియల్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుని ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంటు అవన్నీ కూడా ఛేదించి ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి తెలుగు ప్రజలు ఎవరి మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టచ్ చేయలేకపోయింది. విజయనగరం జిల్లా గర్భం దగ్గర ఉన్నటువంటి మ్యాంగనీస్ మైను గత 40 సంవత్సరాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉంది. దాన్ని లీజు పొడిగించాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాన్ని పొడిగించలేదు, పొడిగించాలని డిమాండ్ చేస్తున్న ధర్నా జరుగుతూ ఉంది. కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారిని వెంటనే సారిపల్లి మైన్స్ అలాగే గర్భం మ్యాంగనీస్ మైన్స్ కూడా రెన్యువల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు 1060 రోజులుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగులో కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని ప్రకటన చేస్తాం, చాలా దుర్మార్గం ఇది. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వకుండా, కోకింగ్ కోల్ ఇవ్వకుండా, ఈవెన్ రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా కేంద్రం అడ్డుకొని నష్టాలు పోల్చని ప్రయత్నం చేసినప్పటికీ మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఐరన్ ఓర్ ఈ రోజు కూడా 40 సంవత్సరాల నుంచి ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించలేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే మైన్స్ ఉన్నాయో విజయనగరం జిల్లాలో మాంగనీస్ ఓర్ మైన్స్ ఉన్నాయి, మాకు రెన్యువల్ చేయవలసి ఉండే గత సంవత్సరం అక్టోబర్కి అయిపోయింది రెన్యువల్. సంవత్సరం బట్టి మా యాజమాన్యం మరి రాష్ట్ర ప్రభుత్వం తోటి కలసిపరణ చేసి రెన్యువల్ చేయమని మొత్తుకున్న సరే ఈ రోజు కూడా రెన్యువల్ చేయకుండా సంవత్సరం బట్టి ఆపారు. అలాగే సారేపల్లి శాండ్ మైన్స్ కూడా మాకు రెన్యువల్ చేయవలసిన అవసరం ఉంది. మన స్టీల్ ప్లాంట్, మన రాష్ట్రంలో ఉన్న మైన్స్ కూడా రెన్యువల్ చేయకపోతే చాలా దుర్మార్గం ఇది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విజయనగరం జిల్లాలో ఉన్న మాంగనీస్వర్ మైన్స్ అలాగే శాండ్ మైన్స్ కూడా రెన్యువల్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎవ్రీ మంత్ మాకు 1000 టన్నులు శాండ్ కావాలి, 1000 టన్నులు మాంగనీస్ కావాలి. కాబట్టి దానివల్ల మేము బయటనే 12,000 కొట్టి టన్ను పెట్టి కొనుక్కోవడం వాళ్ళ కంపెనీ కూడా నష్టాలు పాలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఏ మాత్రం సాయం కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగే వరకు పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్తారు. దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు పెద్ద పోరాడపోయిన కేంద్ర ప్రభుత్వం తోటి కనీసం ఉన్న రాష్ట్రంలో మైన్స్ అయినా సరే స్టీల్ ప్లాంట్కి రెన్యువల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.